నేను ఫస్ట్ టైం 3D చూసినప్పుడు నేనైతే చిన్నపిల్లని అయిపోయాను. నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఫస్ట్ టైం నేను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సినీ టాక్స్ ఛానల్. ప్రభాస్ ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకవైపు విపరీతమైనటువంటి నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్నా ఒకవైపు నుంచి దాన్ని చాలా పాజిటివ్గా తీసుకుంటూ ఆదిపురుష్ మూవీ గురించి ఎంతలా ఎడిట్ చేస్తున్నారంటే అలా ఇలా కాదు. ఈవెన్ కొన్ని రోజుల నుంచి ఆదిపురుష్ టీజర్ గురించి విపరీతమైన ట్రోల్స్ యూట్యూబ్లో జరుగుతున్నాయి, ఇన్స్టాగ్రామ్లో జరుగుతున్నాయి, అలాగే ట్విట్టర్లో కూడా విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నా అవన్నీ కాకుండా వాటిని వెదిరించి లేదు ఫ్యాన్స్కి మొత్తం మీద ఎలాగైనా సరే బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి, సో వీళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడం లేదు ఏమో అని చెప్పి డెఫినెట్గా వీళ్ళు లవ్ చేస్తారు ఈ ఫిల్మ్ అని చెప్పి మళ్ళీ దాన్ని 3D కూడా దాన్ని అందరికీ అందించడం కోసం మళ్ళీ బయటకు వచ్చాడు. ఈవెన్ చాలామంది ఎవరైనా సరే ఇంత నెగిటివిటీ అనేది ఒకటి సినిమా మీద స్ప్రెడ్ అయినప్పుడు ఎవరు దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయరు, ఎందుకంటే ఆ నెగిటివ్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా వీళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారేమో అనే ఒక డౌట్ ఉంటుంది. అంతేకాకుండా ఆ నెగిటివిటీ అనేది కంపల్సరీ వీళ్ళకి కూడా ఎక్కడైనా అటాచ్ అవుతుందేమో, వీళ్ళకి కూడా ఎక్కడైనా దానికి సంబంధించి ఏమైనా ఎఫెక్ట్స్ వస్తాయేమో అని చెప్పి ఎవరు దాని గురించి మాట్లాడే సాహసం కూడా చేయరు. కానీ ప్రభాస్ అలా కాదు, ఎందుకంటే తన సినిమా, ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే తను ఎంతలా దాన్ని ఓన్ చేసుకున్నాడంటే, ఈవెన్ ఇంత నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతున్నా సరే లేదు దీన్ని ఎలాగైనా సరే ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇంకా పాజిటివ్కి తీసుకెళ్ళాలి, నేను ఎలా ఎంజాయ్ చేశానో నా ఫ్యాన్స్ కూడా అలాగే ఎంజాయ్ చేయాలని చెప్పి తను 3D కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈవెన్ తన ఫ్యాన్స్ అందరూ ఆ టీజర్కి చప్పట్లు కొడుతుంటేనే తను ఎంతలా ఆనందపడ్డాడంటే మనం ఈవెన్ ఆ టీజర్ యొక్క లాంచ్లో కూడా మనం చూడొచ్చు. చాలా ఎంత చిన్నపిల్లలాగా అయిపోయాడు, సో అంత అద్భుతంగా మాట్లాడాడు కూడా. సో చాలామంది అంటుంటారు ప్రభాస్గా మాట్లాడడం రాదు, సో చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. అవును సిగ్గుపడుతూ ఉంటాడు, ఎందుకంటే కానీ స్వార్థం లేదు. సో ఆ స్వార్థం లేని ఒక గుణం వల్లే తను ఇప్పటికీ ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక రాజులాగైతే ఉన్నాడు. సో దానివల్లే మనం అన్ని ఒక కేటగిరీస్లో కూడా తనకి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆ టీజర్ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఓం రౌత్కి అలాగే ప్రభాస్కి ఈ మధ్య సరిగ్గా పడడం లేదని చెప్పి, అలాగే ఆ టీజర్ లాంచ్ అయిన ఈవెంట్లో ప్రభాస్ కొంచెం సీరియస్ అయ్యారని చెప్పి ఒక న్యూస్ అయితే చాలా బాగా వైరల్ అయింది. కానీ అది ఏమాత్రం నిజం కాదు, అదంతా జస్ట్ ప్రభాస్ నార్మల్గానే మాట్లాడాడు. కానీ అక్కడ ఎక్స్ప్రెషన్స్ కొంచెం తేడాగా ఉండడం వల్ల దాన్ని నెగిటివ్గా కూడా స్ప్రెడ్ చేశారు. కానీ అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రభాస్ అలా ఫేస్ అయితే పెట్టడం జరిగింది. కానీ ఓం రౌత్ని తనతో మాట్లాడాలని చెప్పి తను రూమ్గా పిలిచాడు. దాన్ని వీళ్ళు వేరేలాగా అర్థం చేసుకుని ఇంటర్నెట్లో విపరీతంగా ట్రోల్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఓం రౌత్ని కూడా ప్రభాస్ ఇప్పటికీ చాలా బాగా నమ్ముతాడు, ఎందుకంటే వాళ్ళు అనుకున్న కంటెంట్ని వాళ్ళు యాసిడ్గా తీద్దామని చెప్పి ప్లాన్ చేశారు. ఎందుకంటే ఇది నార్మల్గా చూసే సినిమా కూడా కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే దీన్ని మనం థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. సో అంతేకాకుండా దీన్ని ఐమాక్స్లో 3D చూస్తేనే ఆ కిక్ అనేది చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో అదే విషయాన్ని ప్రభాస్ చాలా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు కూడా. అది చూస్తున్నప్పుడు ప్రభాస్ కూడా ఒక చిన్నపిల్లలాగా అయిపోయాడు. ఆ జంతువులు, ఆ యొక్క యానిమల్స్ అన్నీ తన ఫేస్ మీదకి వచ్చినప్పుడు ఒక్కసారిగా తను చిన్నపిల్లలాగా అయిపోయాను, అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు మళ్ళీ వచ్చింది అని చెప్పి తీయడం జరిగింది. సో అదే ఎక్స్పీరియన్స్ మనకు కూడా ఉండాలని చెప్పి ప్రభాస్ చాలా బాగా వెయిట్ చేస్తున్నాడని చెప్పి చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఇలాగే ఉంటున్నాడు. ఎందుకంటే తనకి స్వార్థం లేదు, ఎందుకంటే తనకి ఎదుటి వాళ్ళని తగ్గించాలి, ఎదుటి వాళ్ళతో గొడవపడాలి అలాంటివి ఏమి ఉండవు, యాటిట్యూడ్ లేదు, ఎప్పుడు చూసిన డౌన్ టు ఎర్త్ చాలా ఈజీగా ఉంటాడు. సో తను ఎవరు కలిసినా కానీ వాళ్ళు అదే మాట చెప్తారు, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా కూల్గా కామ్గా ఉంటాడు అని చెప్తూ ఉంటారు. ఈవెన్ ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్నా సరే బయటకు రావడం చాలా రేర్గా జరుగుతుంది ఎవరైనా సరే, కానీ వచ్చి అదే విషయం మీద మాట్లాడి దీన్ని పాజిటివ్గా మళ్ళీ బ్యాక్ మళ్ళీ పంపించాలి అందరికీ అని చెప్పి దాన్ని మళ్ళీ 3D రిలీజ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈవెన్ సాహో సినిమా అప్పుడు కూడా ఇలాంటి నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయింది. ఈవెన్ మన దరిద్రం కాకపోతే అది తెలుగులో చాలామంది దాన్ని నెగిటివ్ టాక్ తీసుకొచ్చి కావడం ఫ్లాప్ చేశారు. కానీ హిందీ ఆడియన్స్ మొత్తం దాన్ని బ్లాక్ బస్టర్ చేశారు. అక్కడ ఈవెన్ 450 కోట్లు కలెక్ట్ చేయడం అంటే ఒక ఫ్లాప్ టాక్తో అది నార్మల్ విషయం కాదు, చాలా రేర్ ఫీట్ అని చెప్పొచ్చు. అది ప్రభాస్కి మాత్రమే సాధ్యమైంది. ఈవెన్ మన తెలుగు సినిమాల్లో ఫ్లాప్ అని చెప్తారు, కానీ హిందీ సినిమాలో ఆ సినిమా హిట్ అయింది సాహో. ఈవెన్ ఒక ఇంటర్వ్యూలో వివి వినాయక్ కూడా మాట్లాడుతూ ప్రభాస్ యొక్క సాహో మూవీ ఫ్లాప్ అని ఎందుకు అంటున్నారు, అది ఫ్లాప్ కాదు, హిందీలో 450 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ మొత్తం టోటల్గా, అది 450 కోట్లు అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అని చెప్పారు. అది అక్కడ చాలా పెద్ద హిట్ అయింది, ఇక్కడ తెలుగులో మాత్రమే తమిళ్లో మాత్రమే ఫ్లాప్ టాక్ తీసుకుందని చెప్పి చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు అక్కడ వివి వినాయక్. సో దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది ప్రభాస్ రేంజ్ ఏంటి, తన స్థాయి ఏంటి అని. అంతేకాకుండా తన క్యారెక్టర్ మీద కూడా ఇప్పుడు వచ్చి ఎటువంటి మచ్చలేదు. సో అందువల్ల ఇప్పటికీ ఆల్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్టార్స్ కింద, ఇండియన్ పిల్లర్ కింద ఉన్నది మన ప్రభాస్ ఒక్కడే. సో ప్రభాస్కి వచ్చే సినిమాలు కూడా ఇలాంటి మంది బ్లాక్ బస్టర్సే కంపల్సరీ అవుతాయి, ఎందుకంటే ఈ ఆదిపురుష్ మూవీ కూడా
ఇదొక వర్చువల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు, ఇదొక విజువల్ స్పెక్టాకులర్ అని చెప్పొచ్చు. సో ఇది కూడా కంపల్సరీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో చాలామంది టూడీలో చూసి కన్ఫ్యూజ్ అయ్యారు, కానీ థియేటర్లో చూసిన తర్వాత ఆ టాక్ మొత్తం మారిపోయింది. సో మీకే చాలా క్లియర్గా అయితే అర్థమై ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రభాస్ ఎంత మంచివాడు అనేది. సో అతని మంచితనం అనేది ఎదుటివాళ్ళు తప్పు చేసినా కూడా దాన్ని ఈజీగా క్షమించగలడు. సో అలాంటి స్వభావం ఉంది కాబట్టి తను ఇప్పుడు నెంబర్ వన్ ప్లేస్లో అయితే ఉన్నాడు. సో ఇవన్నీ తన పెద్దనాన్నగారు కృష్ణరాజు గారి దగ్గర నుంచి అయితే నేర్చుకునే అవకాశం ఉంది. సో మనం ఆదిపురుష మూవీ కూడా కంపల్సరీ బ్లాక్ బస్టర్ చేద్దాం, కంపల్సరీ బ్లాక్ బస్టర్ అవుతుంది, ఓకేనా? సో ఎవరైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో జై ప్రభాస్ అని టైప్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.